ఎక్స్ట్రా పీస్ చూడండి కొంచెం పైకి లేస్తున్నట్టుగా ఉంది కదా అలా ఉండకుండా ఉండాలి అంటే దాని మీద మనం ఒక స్టిచ్ జస్ట్ సింగిల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే అలా పైకి లేకుండా దానికే ఫిక్స్డ్ గా ఉంటుంది ఇలానే మనం బ్యాక్ సైడ్ ది కూడా స్టిచ్ చేసుకుంటాం నేను ఓన్లీ ఫ్రంట్ కి మాత్రమే ఆ ఎక్స్ట్రా పీస్ ని యాడ్ చేస్తున్నాను మన బ్యాక్ ది ఫినిష్ అయిపోయింది కదా దాని మీద ఫ్రంట్ పీస్ అనేది లైనింగ్ పై వైపుకి కనిపించేలాగా పెట్టుకోవాలి ఓకే సో ఇలా పెట్టుకొని బాడీ రెండు వైపులా స్టిచ్ చేసుకుంటాం సో టూ సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాం టర్న్ చేసుకున్నాం ఇప్పుడు మనకి ఫ్రంట్ అపీరెన్స్ ఇది బ్యాక్ అపీరెన్స్ జస్ట్ ప్లెయిన్ దానికి ఇంకే హంగామాలు ఏమీ లేకుండా అన్నమాట సో ఇలా ఉందన్నమాట పైన ఏవైతే ఫ్రిల్స్ పెట్టి వేసుకున్నామో ఆ క్లాత్ ని మనం ఇక్కడ షోల్డర్ పార్ట్ ని వేరేగా వేసుకోవడం లేదు కదా సో రెండు స్ట్రాండ్స్ కట్ చేసుకొని ఆ రెండు అటాచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకుంటాం అన్నమాట ఒకవేళ హెడ్ దూరదు అనేలాంటి డౌట్ ఏమైనా ఉంటే ఒక వైపు వేసుకునే స్ట్రాండ్ ముందుకి వెనక్కి స్టిచ్ చేసుకుంటాం ఇంకా వైపుని మాత్రం బ్యాక్ లీవ్ చేసుకొని బటన్ వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్ కూడా నేను సేమ్ క్లాత్ నే వేసుకొని స్టిచ్ చేస్తున్నాను కావాలనుకుంటే ఇది కూడా పైన లాగానే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని వేసుకో టాపే అయ్యింది మరి దీనికి కింద కూడా స్కర్టో ప్యాంటో ఏదో ఒకటి ఉండాలి కదా అలా ఒక మంచి స్కర్ట్తో పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అవును కదా సో హియర్ ఇట్ ఈజ్ ఆర్ స్కర్ట్ ఫర్ దట్ బేబీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్కర్ట్ కూడా మన ఛానల్లో స్టిచ్ చేసింది విత్ లెఫ్ట్ ఓవర్ పీసెస్ దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్